వెల్కమ్ టు ఈజీ అండ్ హెల్దీ కుకింగ్స్. ఈ రోజు మనం సొరకాయ దబ్బలం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఈరోజు దీన్ని కుక్కర్లో వండిస్తున్నానండి. సో కుక్కర్ అయితే మనకి మోస్ట్లీ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను సొరకాయ ముక్కలు వేసుకున్నాను. అండ్ నేను మధ్యలో ఉండే విత్తనాలు ఫ్లెష్ తీసేసాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను, 1 మీడియం సైజ్ ఆనియన్. అండ్ ఇక్కడ మీడియం సైజ్వి ఒక 3-4 టమాటోస్ యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి. నేను పసుపు యాడ్ చేసుకున్నాను, నెక్స్ట్ నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా ఓల్డ్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఒక కొత్త టేస్ట్ అన్నమాట ఇది. సో నేను కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ ఏంటి అంటే ఎప్పుడు ఓన్లీ కర్రీగానో ఫ్రైగానో తీసుకునే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను, వెరీ లిటిల్, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీనిలో నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నౌ దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి ఇది మెత్తగా అయ్యేంత వరకు కూడా, అంటే ఒక 3 విజిల్స్ వరకు ఉండాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ ఇది ఇలా ఉంది కదండి, మీరు ఇలా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకొంచెం మెదిపోయచ్చు కూడా. నెక్స్ట్ దీనికి ఇప్పుడు సీజనింగ్ చేయాలి, మనం తాలింపు వేయాలి. నేను ఇప్పుడు ఆయిల్లో అన్ని మనం తాలింపుకి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ అన్ని మినప్పప్పు అన్ని వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అండ్ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నౌ ఇది మనకి బాగా మనకి తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే కుక్కర్లో ఉందో దీంట్లో వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ పంచదార వేస్తున్నాను. పంచదార కాకపోతే బెల్లం అన్నా యాడ్ చేసుకోవచ్చు, బట్ రెండిట్లో ఒకటి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి, అప్పుడే దీని టేస్ట్ అన్నది డబుల్ అవుతుంది. అండ్ నౌ ఆ పంచదార కరిగేంత వరకు ఒక 2 మినిట్స్ మనం దీన్ని స్టవ్ మీద ఉంచుదాము. అండ్ ఈ రెసిపీ నేను చెప్పినట్టే చాలా ఓల్డ్ రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ డిష్ అవుట్ చేశానండి. అండ్ ఈ రెసిపీ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో మనం షుగర్ ఆర్ బెల్లం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అండ్ వెరీ ఈజీగా అయిపోతుంది మనకి, హార్డ్లీ ఒక 10 మినిట్స్లో. కుక్కర్లో వేస్తే అయితే 10 మినిట్స్లోపే మనకి 3 విజిల్స్ అన్నవి కూడా వచ్చేస్తాయి, బికాజ్ మనకి అది అన్న సొరకాయ అన్నది చాలా తొందరగా ఉడికిపోతుంది కదా. సో చాలా తొందరగా కూడా విజిల్స్ వచ్చేస్తాయి అండ్ 10 మినిట్స్లోపు అయిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి ముద్దపప్పు వండుకుంటాం కదండి మనం, దాన్ని కనుక మనం సైడ్ డిష్గా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.